శాసనం విశ్వమోహనం హరితతీశ్వరం ఆరాధ్య పాదుగం. వెల్కమ్ బ్యాక్ దేవి గారు. చెప్పండి, రోజు శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి సంబంధించి కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టుకి నివేదించింది, కానీ ఎందుకు ప్రతిసారి కూడా ఆలయాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించి ఇంత వివక్ష కొనసాగుతోంది? ముఖ్యంగా కేరళ లాంటి చోట్ల ఇది ఎక్కువగా అనిపిస్తుంది. ఆలయాల్లో వివక్ష ఎందుకు కొనసాగుతుందంటే, అన్ని మతాలు మహిళల పట్ల వివక్ష పాటిస్తాయి కాబట్టి ఆలయాలు దానికి ప్రతీకగా నిలబడతాయి. ఆలయాలు ఏముంది, మతానికి సింబల్, ప్రతీకలు అవి. కాబట్టి మతంలో ఏ రకమైన అభిప్రాయాలు ఉంటే అదే రకమైన అభిప్రాయాలు ఆలయాల్లో తరతమ స్థాయిలో కొనసాగుతూ ఉంటాయి. ఈ ఆలయాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన అంశాల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నలు వస్తున్న అంశం ఏంటంటే, ఒకటి, కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయి, ఇది మా వ్యక్తిగతమైన లేకపోతే మతపరమైన పర్సనల్ విషయం కదా అనేది ఒక చర్చ. ఎవరి మతాన్ని వారు అనుసరించడం, నీ ఇంట్లో నీ పూజ గదిలో ఉన్నంత వరకు అది చాలా వ్యక్తిగతమైన విషయం. కానీ ఒక పబ్లిక్ ఫండ్స్తో పబ్లిక్ ప్లేస్గా నడిచే మత ప్రదేశం ఏదైనప్పటికీ అది పబ్లిక్ డొమైన్ కిందకి వస్తుంది. పబ్లిక్ డొమైన్ కిందకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఏ అంశాల్లో మత స్వేచ్ఛకి సంబంధించి లేకపోతే మత సంస్థలకి సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకోమో చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడ వచ్చేసరికి మత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కోసం సుప్రీంకోర్టు దీని మీద వాదనలు నడపటలేదు. ఇది వచ్చిన విషయం ఏంటి అంటే, సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అడిగిన ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, ఈ ఆలయంలోకి మహిళల ప్రవేశం గతంలో లేదని మీరు చెప్పగలరా, ఎప్పుడు నుంచి ఇది ప్రారంభమైంది అని. అట్లాంటి దాఖలాలు ఏమీ లేవు. ఇది 1901కి ముందు కూడా ట్రావెన్కూర్ మహారాణి వాళ్ళందరూ వెళ్ళిన దాఖలాలు అక్కడ క్లియర్గా ఉన్నాయి. ఆ తర్వాతే మానేశారు. ఇప్పుడు హాజీ అలీ దర్గాలో 12 నుంచి మానేశారు, వాళ్ళు 100 ఏళ్ల క్రితం నుంచి మానేశారు. కాబట్టి ఎంత ప్రాచీనమైందైతే దీన్ని ప్రాచీనమైందిగా పేర్కొనాలి అనేది ఒక ప్రశ్న. రెండోది, ప్రాచీనమైందంతా ఉత్తమమైంది అవుతుందా, ప్రాచీనమైంది కాబట్టి అది మంచిది అవుతుందా, అది ఈనాటి కాలానికి పనికొస్తుందా రాదా. సినీ సింగనాపూర్లో ప్రవేశం అప్పుడు సుప్రీంకోర్టు 3 సార్లు ఆ ప్రభుత్వాన్ని ఆదేశించాల్సి వచ్చింది. మేము వాళ్ళకి అనుమతి మంజూరు చేసినాక ఆ హక్కుని దఖలుపరుచుకోవడానికి ప్రభుత్వం సహకరించాలి, మీరు ఆ పని చేయలేదని 3 సార్లు హెచ్చరించాల్సి వచ్చింది. కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా ఎల్డీఎఫ్ ప్రభుత్వం, మీరు కనుక దీని మీద తీర్పు చెప్తే వాళ్ళకి ప్రవేశం ఉందని మేము అంటే, మా వైపు నుంచి అభ్యంతరాలు ఏముండవు, మీరు ఇచ్చిన హక్కుని మేము వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేదానికి మేము పూర్తి సహకారం అందిస్తాం అని చెప్పారు. అది హర్షించదగిన విషయం. రైట్. శ్రీధరాచార్య గారు, ఈరోజు ఎట్టకేలకి అంటే మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వచ్చిన కేరళ ప్రభుత్వం మహిళల ప్రవేశం పట్ల శబరిమలలో తమకేం అభ్యంతరం లేదంటూ సుప్రీంకోర్టుకి నివేదించింది, దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? సుప్రీంకోర్టు కానీ కోర్టులు కానీ శాస్త్రానికి, శాస్త్రం చెప్పినటువంటి ఆగమాలకి, వాటిలో ఉండేటువంటి ధర్మ సూక్ష్మానికి వాళ్ళు చెప్పడం ధర్మం కాదు. తర్వాత ఎక్కడైతే అయోధ్య చోట రాముని విగ్రహాలు దొరికాయో, గుళ్ళ ఆనవాళ్ళు దొరికాయో, ఎక్కడైతే చారిత్రాత్మక నేపథ్యంగా ఉండే అనేక విషయాల్లో ఎవిడెన్స్ అన్నీ రెడీగా ఉన్నప్పటికీ జడ్జిమెంట్ ఇవ్వకుండా 100 ఏళ్ళు వాటిని పొడిగిస్తూ సమాజంలో అరాచకాన్ని లేపేటువంటి ఇష్యూస్కి వెంటనే జడ్జిమెంట్ ఇచ్చేయడం, అదే కాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టు, రేపు నన్ను కూడా జైల్లో వేయచ్చు ఈ మాట మాట్లాడితే, వాళ్ళ చేంబర్లో మమ్మల్ని ఇవ్వని రానివ్వరు. కానీ మా గర్భగుడిలో వైదికంగా ఉండేటువంటి కొన్ని నియమాలకి తోటపడుస్తా ఉన్నాను. అంటే మీ గర్భగుడికి పార్లమెంట్ లాంటి చోట్లకి కూడా మీరు పోలిక పెడతారు? వినండి, దీనికి ఏమిటంటే విధి నిషేధం. వేదం ప్రకారం, ఆగమం ప్రకారం ఆయా దేవాలయాలు ఉండేటువంటి కొన్ని ఆచారాలకు అనుగుణంగా కొన్ని సంహిత అంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ గ్రంథాల్లో ఉన్నవి పాటించమని చెప్పేటువంటి పుస్తకాలని అతిక్రమించాలని సుప్రీంకోర్టు ఎట్లా చెప్తుంది? ఇప్పుడు దీనికి నేపథ్యం ఏమిటి? ఎవరినొక అమికస్ క్యూరియం పెట్టాలి
అంటే ఆ ఆగమశాస్త్రంలో శైవాగమంలోనూ శాక్తయంలో పాంచరాత్రంలోనూ ఆ ఆగమంలో ఉండేటువంటి బుక్స్లో ఏముంది, ఈ ఈ ఇలా రావడానికి కారణం ఏంటి, దానివల్ల ఎంతవరకు సమాజానికి హాని, ఎంతవరకు మంచి జరుగుతుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఈ ఆగమం చదువుకున్న పెడితే వాళ్ళు ఎందుకు కారణం చెప్తారు. ఇప్పుడు ఒక వారంలో డిస్కషన్ జరుగుతుంది నేషనల్ మీడియా అంతా, ఎవరిని ఎందుకో అని చెప్పరు, వీళ్ళు చెప్పరు, మఠాపతులు పీఠాపతులు చెప్పరు, వాళ్ళు చెప్పేవాళ్ళు నొక్కేస్తారు. మనకు ప్రమాణం ఏమిటయ్యా అంటే యజుర్వేదంలో మూడో కాండలో వస్తుంది మనకు, విశ్వరూపోవై త్వాష్ట్ర త్వష్ట ప్రజాపతి దేవతలకు రాక్షసులకు ఇద్దరికి పురోహితుడు, ప్రత్యక్షంగా ఇంద్రాయ స్వాహ అనేవాడు, పరోక్షంగా ఆ ఆహుతులన్నీ కూడా రాక్షసులకు పంచిపెట్టేవాడు. ఈ విధంగా ఆ పురోహితుడు అన్యాయం చేస్తూ ఉంటే వ్యవస్థ అంతా అస్తవ్యస్తమవుతుందని భావించి ఇంద్రుడు దేవతలకు అధిపతి, ఇంద్రోదధీచో అస్థిభి అని మంత్రం, ఆ ప్రమాణంలో ఏముందంటే దధీచి మహర్షిని ప్రార్థించి తాను ఆ శరీరాన్ని వదిలిపెడితే ఆ వెన్ను ఎముకను రీడ్ అంటారు హిందీలో, దాన్ని వజ్రాయుధంగా చేసి ఆ విశ్వరూపుడి తలకాలు తీసేసినట్టుగా, తద్వారా ఇంద్రుడికి వచ్చిన బ్రహ్మహత్యాపాతకం పోవడం కోసమని వృక్షాలు, ఆడవాళ్ళు, భూమి, నీళ్లు గ్రహించడం మూలంగా గోందు ఇంగువ ఏర్పడ్డట్టుగా, అందుకే శిష్టాచారంలో ఇంగువను గ్రహించాం గుళ్ళల్లో. అదేవిధంగా ఆడవాళ్ళు ఈ దోషాన్ని గ్రహించడం మూలంగా వీళ్ళకి మెన్సెస్ వచ్చినట్టుగా మన వేదం ప్రమాణం చెప్తుంది. రైట్, వెంకటేశ్వరరాజు గారు చెప్పండి. మా భారతదేశంలో ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎక్కడైతే స్త్రీని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు అనేటువంటిది ఒక నానుడి. నిజంగా సీతారాములు, రాధాకృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు అంటే స్త్రీత్వం ముందొచ్చి తర్వాత పురుషత్వం వచ్చినటువంటి పరిస్థితి. అయితే హిందువులలో ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి భావన ఒకటి ఉంది, ఏముందంటే మనలో ఉండేటువంటి చెడ్డ గుణాలను తీసేసి మంచి గుణాలను మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి, మంచి గుణాలు మన దాంట్లో సమాజంలో పరిడవిల్లాలి అనేటువంటి భావం ఏదైతే ఉందో అది హిందువులలో తప్పకుండా ఉంది, అది అనుసరిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఇవాళ బాల్య వివాహాలు కానీ, సతీ సహాగమనం కానీ, వితంతు వివాహాలు కానీ ఇవన్నీ ఎలా పోయాయి, రూపం ఇదివరకు ఉన్నటువంటి పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నటువంటి సంస్కరణల వల్ల ఇవి సమాజం నుంచి దూరంగా వెళ్ళిపోయాయి. అంటే ఆ సంస్కరణను ఆహ్వానించినట్ట హిందూ సమాజం ఆహ్వానించింది అనేటే కదా, అంటే దాన్ని అక్కున చేర్చుకున్నది అనేటువంటి అర్థం ఒకటి. రెండో విషయం ఏంటంటే కొన్ని దేవాలయాల దగ్గరకు వచ్చే వరకు కొన్ని ఏ విధంగా ఉంటాయంటే స్థల పురాణం కొన్నిట్టుకుంటుంది, ఆ యొక్క స్థలాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క స్వయంభూ ఉందా, ప్రతిష్ఠించినటువంటి దేవుడు ఉన్నాడా, లేక ఇంకేముంది అక్కడ, తర్వాత ఆ యొక్క ఏరియా ఏదైతే ఉందో దాని యొక్క ప్రభావం బట్టి ఉంటుందా, విగ్రహ ప్రతిష్ఠ చేసినప్పుడు ఉండేటువంటి ప్రభావం వల్ల ఉంటుందా అనేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి ఇక్కడ. ఇవాళ ఉదాహరణకు చెప్పాలంటే మంత్రాలయం ఉంది, మంత్రాలయంలో ఒక విధంగా వెళ్తారు, ఉడిపి ఉంది, ఉడిపిలో ఒక విధంగా వెళ్తారు, త్రయంబకేశ్వర్లో ఒక విధంగా వెళ్తారు, శనిసింగనాపూర్లో ఒక విధంగా వెళ్తారు, కాశీలో ఒక విధంగా ఆ లింగాన్ని ప్రత్యక్షంగా ముట్టుకొని దాన్ని చేసేటువంటి విధానాలు ఉంటాయి. ఇవన్నీ ఒక విధమైతే మనం ఆహ్వానించదగినటువంటి విషయం ఏంటంటే మనం స్త్రీలను తప్పకుండా గౌరవిస్తాము. అయితే ఒక్క విషయం అందులో వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కానీ లేదా కోర్ట్స్ కానీ అవసరమైన వాటిలో ముఖ్యంగా అయోధ్యకు సంబంధించి రాముడి విగ్రహాలు బయలుపడిన అనేక ఆధారాలున్న వాటికి సంబంధించి తీర్పులు ఇవ్వట్లేదు, కానీ సమాజంలో అరాచకాన్ని పెంపొందించే వాటిల్లో మాత్రం తీర్పులు వెంటనే ఇస్తున్నారా అనేది దీనికి సంబంధించి అంటున్నారు. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు అయోధ్యకి సంబంధించిన చర్చ ఏదైతే ఉందో, మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని ఆధారాలు బయటపడ్డాయి, విగ్రహాలు బయటపడ్డాయి అని మనం ఏదైతే చెప్తున్నామో ఆ విగ్రహాలు ఏవి తవ్వకాలు జరిపిన సైట్లో చరిత్రకారులకు ఇవ్వలేదు. అది ఓ పెద్ద డిస్కషను. బాబ్రీ మసీదు కూలగొట్టడంలో 2 సీట్లు నుంచి 80 సీట్లకు ఎగబాకాలనే వ్యవహారం తప్ప మరొకటి లేదు అనేది తప్పండి. ఎందుకంటే ముగ్గురు త్రిసభ్య బెంచ్ ఏదైతే ఉందో ముగ్గురు జడ్జిలు ఇచ్చినటువంటి
దాని మీద ఒకసారి డీటెయిల్డ్ గా డిసెంబర్ లో చర్చ పెట్టారు. ఒక్క నిమిషం గురించి చర్చించుకుందాం. దాని మీద మళ్ళీ మనం చర్చ పెడదాం. దేవి గారు చెప్పండి. ఒక్క నిమిషం శ్రీధరాచార్య గారు, ఒక్క నిమిషం ఆగండి. వన్ బై వన్ మాట్లాడిద్దాం. వన్ బై వన్ మాట్లాడిద్దాం. దేవి గారు నన్ను అడిగినప్పుడు వాళ్ళు మాట్లాడలేకపోతే ఒక్క నిమిషం మళ్ళీ మీకు అవకాశం ఇస్తా. వెంకటేశ్వర రాజు గారు మీకు కూడా కూర్చోబెట్టారు. ఇద్దరు అరుస్తున్నారు, నేను మాట్లాడుతుంటేనే ఇద్దరు అడ్డం పడతారు. వెంకటేశ్వర రాజు గారు ఆగండి. వెంకటేశ్వర రాజు గారు, శ్రీధరాచార్య గారు ఆగండి. ఆగండి, ఇద్దరు ఆగండి ఒక్క నిమిషం. దేవి గారు నేను మాట్లాడేటప్పుడు అజిత్ గారు ఆయన మాట్లాడేలాకైతే నేను వెళ్ళిపోతాను. వద్దు, వాళ్ళకి అలవాటు, దాడి చేయండి. సెకండ్ అండి, వాళ్ళకి అలవాటు. శ్రీధరాచార్య గారు, శ్రీధరాచార్య గారు అందరికీ సమానంగా కాదు. దేవి గారు మాట్లాడిన తర్వాత మీకు అవకాశం ఇస్తాను. బాబరు అక్కడ ఉండే దేవాలయాన్ని కూలగొట్టి అది మసీదా దేవాలయం అనేది ఇంకోసారి మనం చర్చ పెడదాం. దేవి గారు కంటిన్యూ చేయండి. శ్రీధరాచార్య గారు దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ లేదు, మొత్తం కూడా ప్రజలందరికి కూడా తెలుసు. ప్రజలందరికీ ఎవరి అభిప్రాయాలు ఉండకున్నాయి. మనం చర్చ ముందు చర్చ సాగనిద్దాం. సత్యవంతులు మేము అబద్ధాలు మాట్లాడదాం. రైట్ దేవి గారు, ఒక్క సెకండ్. మాట్లాడేవి పచ్చి బూటకాలు కాపాడి చెప్పండి. దేవి గారు, శ్రీధరా మన వెంకటేశ్వర రాజు గారు, ఒక్క సెకండ్. కాదండి, అది మళ్ళీ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడదురు. అది ఆల్రెడీ నేను కూడా మాట్లాడతాను. వన్ సెంటెన్స్. రైట్ రైట్, వద్దు. దేవి గారు కంటిన్యూ గారు కాదండి, నేను మాట్లాడిన ఆయన మాట్లాడితే నేను కౌంటర్ ఇస్తాను. తర్వాత మీ ఇష్టం. అలా చర్చ సాగదండి. చెప్పండి, ఆయన సబ్జెక్ట్ కు డీవియేట్ అయ్యి అసలు అయోధ్య ఇష్యూలోకి ఎందుకు వెళ్ళారు? రైట్ రైట్ రైట్, మన చర్చ అయ్యప్ప స్వామికి సంబంధించి, దేవాలయాల్లో మహిళల ప్రవేశానికి సంబంధించి మనం చర్చ. చెప్పండి, బాబర్ దాడి చేసిన తర్వాత అది చరిత్ర చదువుకుంటున్నారండి, అందరు చదువుకుంటా ఉన్నారు. చరిత్ర చరిత్ర చదువుకుంటున్నారు. ఎవరికి కావాల్సిన ఇంటరప్షన్ చెప్పండి ప్లీజ్. దేవాలయాన్ని ధ్వంసం చేసి ఒక వివాహ కట్టడం కట్టాడు, దాని ఏమంటారు గుమ్మటం. ఆ గుమ్మటంలో ఎవరు నమాజ్ చేయరు, మసీదు ఎట్లా? రైట్ రైట్, చెప్పండి. దేవి గారు దాని మీద మనం మళ్ళీ చర్చ పెడదాము. ఏమండి ఆయన అంత బ్లంట్ గా చరిత్రను వక్రీకరించి మాట్లాడితే నేను మాత్రం మాట్లాడకూడదా? మాట్లాడండి, చెప్పండి. అక్కడ మసీదు ఉంది, అది తులసీదాసు ఆ కాలంలో రాసిన ఆయన కూడా పేర్కొనలేదు. ఆయన ఏ విద్యాలయాలని అక్కడ విధ్వంసం చేయలేదు. వాళ్ళ వర్షన్ మన మహిళల ప్రవేశానికి సంబంధించి మాట్లాడింది ఏది? అదేదో అంటే స్టాండర్డ్ కాదు. ఆమె అభిప్రాయం ఆమె మాట్లాడింది, మీ అభిప్రాయం మీరు మాట్లాడారు. అదే గానీ అది ఏమైనా పాఠ్య పుస్తకాల్లో సబ్జెక్ట్ కాదు. చెప్పండి దేవి గారు, ఉన్నటువంటి జడ్జిమెంట్ వదిలిపెట్టి అభిప్రాయాలు పెట్టుకున్న బన్వరీదేవ్ కేసును మేము సుప్రీం కోర్టు. దేవి గారు ఒక విషయం, వెంకటేశ్వర రాజు గారు ఆచరిస్తలేదు. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. దేవి గారు చెప్పండి. ఒకటి అజిత్ గారు,
ఈ వివక్షత ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ కూడా చూపిస్తున్నారు. రైట్. ఎందుకంటే ఇద్దరు అటువైపు మాట్లాడే వాళ్ళని పెట్టారు, ఇక్కడ మా అభిప్రాయం వెళ్లకుండా మీరు అడ్డం పడుతున్నారు. అంటే మీరు ఛానల్ గా వాళ్ళ అభిప్రాయాలు వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు. అభిప్రాయాలని వెళ్ళాలని మేము కోరుకుంటాం. ఏ వివక్ష అయితే దేశంలో జరుగుతుందో, ఏ వివక్ష అయితే ఆలయాల్లో జరుగుతుందో అదే ఇక్కడ కూడా జరుగుతుంది. అసలు అలాంటి పరిస్థితే లేదు. మీరు ఎవరు మాట్లాడేటప్పుడు వాళ్లే మాట్లాడండి, చెప్పండి దేవి గారు. ఒకటి, స్త్రీల ఆలయ ప్రవేశానికి సంబంధించినంత వరకు మా మతంలో కల్పించుకోవద్దు, మా మతంలో కల్పించుకోవద్దు అని మాట్లాడడం అనేది సరైంది కాదు. ప్రాథమిక హక్కులకు భంగం అయినప్పుడు ప్రాథమిక హక్కులకు లోబడే ఏ మత స్వేచ్ఛ అయినా ఉంటుంది తప్ప నేను మోనార్క్ని అనడం ఏ మతానికి కుదరదు. ఏ మతం అయినప్పటికీ రాజ్యాంగానికి లోబడే ఉండాలి, ఈ దేశానికి రాజ్యాంగం ఉంది. రెండో విషయం ఏంటంటే, ఈ విధంగా మాట్లాడడం ద్వారా దాన్ని గంగలో కలపండి, దీనిలో గంగలో కలపండి అనడం ద్వారా అనవసరమైన సెంటిమెంట్లు రెచ్చగొట్టి జనాలను రెచ్చగొట్టే మాటలు తప్ప ఇవి ఒక సమన్వయం పాటించేవి కాదు. ఇవి ఆక్రోశంతో కూడుకున్నవి. ఎందుకంటే ఆధునిక కాలం అనేక వాటిని బద్దలు చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇవాళ ఈ వివక్షతని బద్దలు చేయడానికి వస్తుంది నాలాంటి వాళ్ళు కాదు, ఎవరైతే ఆ దేవుణ్ణి నమ్మారో వాళ్లే వస్తున్నారు. వాళ్ళని ఆమోదించడానికి కూడా ఈ పురుషాధికారం ఏదైతే ఉందో, ఈ వైదిక బ్రాహ్మణత్వం ఏదైతే ఉందో, ఇది ఆమోదించడానికి సిద్ధంగా లేదు. అంటే మాకు స్త్రీలు ఉండాలి, వాళ్ళు మాకు అణిగి ఉండాలి. దళితులు ఉండాలి, వాళ్ళు కూడా గతంలో చెప్పినట్టుగానే ఉండాలి, అణిగే ఉండాలి. దేన్ని మేము ఆమోదించడానికి సిద్ధంగా లేము. ఇప్పుడు సోకాళ్ళ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఆమోదించామని గొప్పగా చెప్పుకుంటున్నారే, ఇదే శక్తులు వీరేశలింగం పంతులు గారు వివాహాలు అన్నప్పుడు రాళ్ళేసుకోవటం కాదు, పెంటేసుకొట్టారు ఆయన్ని. దయానంద సరస్వతి దగ్గర నుంచి ఆర్య సమాజ స్థాపకులు ప్రతి సంస్కరణ విషయంలోనూ వీరు అడ్డం పడ్డారు. ఒక్కరోజు కూడా వాళ్ళు ఆమోదించింది లేదు, ఇవాళ కూడా ఆమోదించట్లా. ఇవాళ కూడా హారతి ఇవ్వడానికి విధవులను తీసుకెళ్ళడం కానీ, విధవులు పొద్దున్నే ముందుకు రావడం కానీ కార్యాలయాల్లో కూడా జరగకుండా అడ్డుపడుతున్నారు. ఎక్కడన్నా తీసుకొస్తున్నారా? ఆ వివక్షత మూఢనమ్మకాలు రూపుమాపడానికి ఎవరైనా కృషి చేస్తున్నారా? లేదు. మూఢనమ్మకాలు పెంచడానికి ఈ సంస్థలన్నీ కృషి చేస్తున్నాయి. పెంచడమే కాదు, ఆ మధ్యయుగాల్లో కరుడు కట్టుకుపోయిన ఘనీభవించిన వివక్షతలు ఏవైతే ఉన్నాయో వాటిని రకరకాల కొత్త వ్యాఖ్యానాలు చెప్పుకుంటూ వాటిని మళ్ళీ పాదుకొల్పాలని ట్రై చేస్తున్నారు. అంటే కొత్త పాత వివక్షతల్ని కొత్త రూపాల్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. అందుకనే ప్రభుత్వాలే వివక్షతను పాటించే దశ వచ్చింది. కాబట్టి కేరళ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో దాన్ని వాళ్ళు ఆహరించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వాలే ఈ విషయంలో వివక్షతను కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ విషయం నేను అన్నది కాదు, సుప్రీంకోర్టు అన్నది. మీరు ఏ రంగాల్లో అయితే వివక్షతను పాటిస్తున్నారో ఆ చట్టాలన్నింటినీ సవరించండి, ఏ ప్రాక్టీసెస్లో అయితే మీరు వివక్షతను పాటిస్తున్నారో వాటన్నింటినీ సమీక్షించండి అని. ఇంతవరకు చేసిన వాగ్దానాలు చేసినట్టే ఉన్నాయి, దాని మీద లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, స్త్రీలు ఋతుక్రమం కాబట్టి అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆ ఋతుక్రమమే అపవిత్రమైంది, అయితే మానవ జన్మే అపవిత్రమైంది. నీ మలమూత్రాలతో నిండిన, రక్త మాంసాలతో నిండిన నీ శరీరాన్ని గుడికే తీసుకెళ్ళబాక, మానేసే. ఎందుకంటే బుద్ధుద ప్రాయమైన నీ శరీరం కూడా గుడికెళ్ళటానికి అర్హత లేదు. నీ జన్మకు కారణమైన ఋతుస్రావం అపవిత్రంగా మారినప్పుడు నీ మానవ జన్మే అపవిత్రమైంది, ఏళ్ళ గుడికి మానేసేయి. కాబట్టి ఎవరైనా ప్రపంచంలో ఋతుక్రమం అనేది అపవిత్రమైంది అని అంటే అది వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం, మూఢత్వానికి నిదర్శనం, వాళ్ళ అహంకారానికి నిదర్శనం తప్ప అది ఆచారము కాదు, శరీర సహజ ధర్మము కాదు. శరీర సహజ ధర్మాలు ఎప్పుడైతే నువ్వు అపవిత్రం అంటావో, నీ మలమూత్రాలు అపవిత్రం, నీ జన్మే అపవిత్రం. రైట్. శ్రీధరాచార్య గారు, తర్వాత మీకు. శ్రీధరాచార్య గారు చెప్పండి, ఈరోజు అంటే ఇంతకు ముందు మీరు అన్నదానికే దేవి గారు చెప్పారు, స్త్రీలకి ఎక్కడ ఏ పరిస్థితుల్లో దేవాలయ ప్రవేశాలకు అభ్యంతరం అన్న విషయంలో మీరు ఈ మాట లేవనెత్తినందుకు, ఒకవేళ అదే అపవిత్రం అయితే మానవ జన్మే అపవిత్రం అనేది దేవి గారు అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? ఇక దీని నుంచి మనం పక్కకి వెళ్ళొద్దు, ఇదే చర్చించేద్దాం. చెప్పండి. ఇప్పుడు బయాలజీ ప్రకారం తీసుకున్న, సైన్స్ ప్రకారం తీసుకున్న, నరాల నుంచి తీసిన బ్లడ్ ఎక్కిస్తాం, మెన్సెస్ పరంగా బ్లీడింగ్ అయిన బ్లడ్ ఎందుకు ఎక్కించాం? ఇట్ ఈస్ సో ప్యూర్. ఇఫ్ ఇట్ ఈస్ సో ప్యూర్ ఆ బ్లడ్ ఎందుకు ఎక్కించావు పేషెంట్కి? ఏమ్మా, నేను సైన్స్ ప్రకారం అడుగుతున్నా. నేను ఒకవేళ అన్ని ప్యూరిఫై అవుతే ఈరోజు ఈ అంశం అనేది దేవాలయాల్లో ప్రవేశానికి అపవిత్రం అయినప్పుడు మానవ జన్మ అపవిత్రం అనేది దేవి గారు అంటారు. అన్ని సేమ్ కదా, బ్లడ్ అంతా సేమ్ కదా, యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ సేమ్ అని అనట్లేదు. అర్థం కావట్లేదు, మీరు ఆ కంటెస్ట్ అర్థం చేసుకోండి. బ్లడ్ సేమ్ అనట్లేదు, ఏ ప్రాసెస్ అయితే మానవ జన్మకి కారణం అవుతుందో ఆ ప్రాసెస్ ని అపవిత్రం అని ఎందుకు అంటారు అనేది ఆమె ప్రశ్న. శ్రీధరాచార్య గారు చెప్పినట్టు మీకు ఏమంటానంటే, ఇది వేదంలో బుక్స్లో ఉంది. నేనేమంటానంటే, ఎవరైతే
ఈ వేదాలు పురాణాలు పాటించే వాళ్ళు ఇవన్నీ పాటిస్తాం. అవసరమైన అనుకున్నవాళ్ళు క్రిస్టియన్ మతం పుచ్చుకుంటారు, ముస్లింస్ అవుతారు, ఇంకో మతం మార్చుకుంటారు, ఇంకో పూజ చేసుకుంటారు, ఏ వద్దంటే దేవి గారిని వదిలిపెట్టండి. నేను వ్యక్తిగతంగా నేను ఒక సందేహం, ఇప్పుడు రామానుజాచార్యుల్ని మనం హిందూ మతంగానే పరిగణిస్తామా? ఎస్, మీరు కూడా పరిగణిస్తారు కదా హిందూ మతంగానే. ఈరోజు దళితుల దేవాలయ ప్రవేశం కానీ, దళితులకు సంబంధించి కొన్ని ఆచారాలు కానీ మనం వేదాల్లో ఉన్నాయి, వేదాల నుంచి వస్తూ ఉన్నాయి హిందూ మతంలో ఒక సాంప్రదాయంగా. అలాంటి దళిత వాడల్లో కూడా అందరినీ దేవుణ్ణి తీసుకెళ్ళాడు కదా రామానుజాచార్యులు, అందరూ దేవుని ముందు సమానమే అని చెప్పారు కదా. మరి ఆయన హిందూ మతానికి చెందినవాడిగా మనం గుర్తిస్తున్నప్పుడు దేవి గారు కానీ వీళ్ళందరినీ వేరే మతం మారమని మీరు ఎలా అంటారు? ఆహా, లేదు వినండి, అన్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఇవన్నీ పుక్కిడి పురాణాలు చాలా పాత చింతకాయ పచ్చడి పనికిరాని, లేటెస్ట్ కావాలంటే లేటెస్ట్ సంస్కరణల కోసం ఆ రోజు ఎంతో మంది సంస్కర్తలు కృషి చేశారు, వాళ్ళందరినీ ఈ రోజు మీరు ఒక మత ప్రబోధకులు గాను రామానుజాచార్యులు లాంటి వాళ్ళని, శంకరాచార్యులు లాంటి వాళ్ళని గుర్తిస్తున్నారు. మాట్లాడండి, చెప్పండి. అమాంగ్ 545 బ్రహ్మసూత్రాస్ ఒక సూత్రం ఉంది, అపశూద్రాధికరణం అని ఒక సూత్రం ఉంది. దాంట్లో ఏం చెప్తారంటే, రైక్కుడు జానశ్రుతి వేదంలో కథ ఉంది, కొందరు దాన్ని అనాదర శ్రవణాత్ అనాదరించారు కాబట్టి, అయ్యా మీకు వేద అధికారం లేవు కాక పోయినట్టుగా వ్యాసవారి బ్రహ్మసూత్రాల్లో ఉంది. ఒకవేళ అవన్నీ తప్పు అవుతే కంగారు పడిద్దాం, నేను కూడా చెప్తా. ఇవన్నీ హిస్టరీలో జరిగిన కాంటెక్స్ట్ కాబట్టి, ఇప్పుడు జడ్జి ఏం చేస్తాడు, ఇప్పుడు జడ్జి జడ్జ్మెంట్ ఇచ్చే టైంలో ఎవరో సెల్ ఫోన్ వాడొద్దంటారు, వాడతాడు, అరే ఇవ్వ డిసిప్లిన్ నువ్వు ఇచ్చేసావు కాబట్టి నువ్వు ప్లీజ్ గెట్ అవుట్ అంటాడు, కంటసేపు నువ్వు ఒక కోట హాలు రావద్దు అంటాడు. అట్లా వేదంలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో, కొన్ని ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో కొన్ని కొన్ని రూలింగ్స్ ఇచ్చారు. అయితే సమాజ మార్పు దశ క్రమంలో మన దేశానికి ప్రామాణికం రాజ్యాంగం అంటారా వేదం అంటారా? ఏది రాజ్యాంగం అంటారా వేదం అంటారా? ఎందుకంటే వినండి, రాజనీతి కానీ దానికి కూడా వస్తాను నేను, చెప్పండి. ఇప్పుడు అగ్నిదహ, ఎవరైతే ఇంకోటి ఇల్లు కాలబెడతాడో, గరదశైవ విషమి చంపుతాడో, శస్త్రపాణి చాకుతో పొడుస్తాడో, ధనాపహ ఇంకో డబ్బు అపహరిస్తాడో, క్షేత్ర ధారాహరశ్చైవ ఎవడి యొక్క స్థలాన్ని కబ్జా చేస్తాడో, ధారాహరశ్చైవ పరస్త్రీని చెడుగా చూస్తాడో, దాన్ని రేపు చేస్తాడో, దాన్ని చర్చని ప్రయత్నం చేస్తాడో, ఈ ఆరు పాపాలు చేసేవాడికి ఏం పేరు? ఆతతాయి. వాళ్ళందరూ కూడా దేవాలయాల్లోకి వెళ్ళొచ్చు, ఈ పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా దేవాలయాలు మాట్లాడతారు. చెప్పండి చెప్పండి. అయితే ఈ ఆరు మహాపాపాలు చేసే వాళ్ళని శిక్షించమని మనధర్మశాస్త్రం చెప్పింది. అంటే మంచి చెడా, నేనేం చెప్తానంటే సమాజహితంలో, ఇప్పుడు కొందరు ఇంట్లో తాగుతారు, పెద్ద పెద్దవాడు తాగుతాడు, ఆ తాగింది మనకొద్దు, దురాచారం వద్దని మేము అందరం కోరుకుంటాం, గుట్కాలు సీడీలు అన్నీ ఏవో వద్దంటాను మేము. నేనేమంటానంటే ఒక కొన్ని ఎక్స్ట్రీమ్ సర్కమ్స్టాన్సెస్లో ఈ ఆ మూడు రోజులు వద్దని చెప్పినారు. అంతవరకు మేము మాట్లాడుతున్నాం కానీ నేను నెక్స్ట్ డే గుడికి పోతాను ఎవరు అనట్లేదు కదా. రైట్, వెంకటేశ్వర రాజు గారు చెప్పండి. మా ముందు ప్రేక్షకులు తెరవాల్సినటువంటి విషయం కాబట్టి ప్రేక్షకులలో అటువంటిది అనుమానాలు రాకూడదు అనేటువంటిది, ఎందుకంటే ముగ్గురు ఇచ్చినటువంటి నిన్న మొన్న ఇచ్చినటువంటి ముగ్గురు ఇచ్చినటువంటి బెంచ్ ఏదైతే ఉందో, భవ్యమైనటువంటి మందిరాన్ని కూలగొట్టి దాంట్లో అవశేషాలు దొరికినాయి దాని కాబట్టి దాన్ని కొట్టి బాబరు ఒక స్ట్రక్చర్ను కట్టాడు అనేటువంటిది అది నిజం. అది వాళ్ళు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నెంబర్ వన్, అది వదిలిపెట్టిస్థితిలో అది మస్జిద్ కాదు 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 వదిలిపెట్టేసారు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, కాలమాన పరిస్థితులను, సాంఘిక పరిస్థితులను, సాంస్కృతిక పరిస్థితులను, అప్పుడున్నటువంటి కాల పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రాజ్యాంగాన్ని రాశారు. ఇవాళ అదే రాజ్యాంగం అని అనేక సార్లు దాన్ని సవరించుకున్నాం మనం. ఎందుకు సవరించుకున్నామంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి పరిస్థితులు బేరీజ్ వేసుకొని ఏది మంచిది ఏది చెడుది అనేటువంటిది, చెడుది ఏదైతే ఉందో దాన్ని, ఆ యొక్క ప్రజలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో దాన్ని మనకు అనుకూలించాలి అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కూడా రాసినటువంటి రాజ్యాంగాన్ని కూడా మనం దాన్ని సవరిస్తున్నాం. అయితే అదేవిధంగా ఇవాళ ఏదైతే సమాజానికి మంచి జరుగుతుందో ఎప్పుడైనా ఆహ్వానించాం, కానీ ఎప్పుడు కూడా ఎవరో ఆకతాయిలు ఎవరో చేసినటువంటి దాన్ని, ఇవాళ ఒక రథయాత్ర వెళుతుంది లేకపోతే ఇంకోటి వెళుతుంది, ఎవరో ఒకరు కావాలని చెప్పేసి అందులో కొంతమంది వేరే వాళ్ళు వచ్చేసి కూడా చేస్తారు. దానివల్ల ఒక సమాజాన్ని, ఒక సంస్థను బదనాం చేయడం అనేటువంటిది తప్పది, ఒకసారి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇవాళ
ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఋతుక్రమము అనేటువంటిది, అది అపవిత్రము అనేటువంటిది ఎవ్వరు అనలే, ఎవరి నోట్ల నుంచి రాలే, అది మీరు పెట్టినటువంటి విషయం, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనుషుల యొక్క పరిస్థితులలో వచ్చేటువంటి న్యాచురల్ ఫినామినా ఏదైతే ఉందో అది కూడా ఫినామినేనే, దాంట్లో ఒక భాగం. అయితే దాని అది ఉన్నంత ఉన్నప్పుడు మాత్రం పవిత్రంగా ఉండండి, అంటే గుడికి వెళ్లకుండా ఉండండి అనేటువంటిది ఒక పద్ధతి. తర్వాత ఇంకొక విషయం, వేదాలలో ఎప్పుడు కూడా తేడాలు లేవు, ఆడ మగ కానీ, వర్ణ వివక్షత కానీ, కులమత కులాలు కానీ ఏమీ లేవండి, అది గుర్తుపెట్టుకోవాలి. వేదాలలో కులాల వివక్షత అనేటువంటిది లేదు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇవాళ ఏదైతే మంచి సమాజానికి మంచి జరుగుతుంది అనేటువంటిది స్త్రీలు, మనము స్త్రీయత్వం మొట్టమొదలు స్త్రీనే మనం గౌరవిస్తున్నాం ఇవాళ, అందుకొరకు అటువంటి స్త్రీకి అవమానం జరుగుతుందంటే ఫస్ట్ వచ్చేటువంటి సంస్థలు ఇవే, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో వాళ్ళని ముందు చూపి వాళ్ళ మా యొక్క క్లారిటీ పెంచుకోవాలనేటువంటి చూసేటువంటి సంస్థలు ఇవి కావు, అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనం సమాజంలో ఉండేటువంటి పరిస్థితులను బట్టి మనం రాజ్యాంగాన్ని సవరించినాం కాబట్టి ఇవి కూడా సవరించుకోవాల్సినటువంటి అవసరం వస్తే సవరించుకుందాం. తప్పేం లేదు అనేది మనం ఇంతకు ముందు ఒక్క సెకండ్ శ్రీధరాచార్య గారు, దేవి గారు మాట్లాడారు. దేవి గారు, మనం ఈరోజు అయ్యప్ప గుడికే ఈ చర్చ పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిగిలిన మతాలు కూడా చూస్తే, ఇస్లాం కానీ లేదా క్రిస్టియానిటీ కానీ, ముఖ్యంగా ఇస్లాంలో చూస్తే అనేక కంట్రీస్లో నేనున్నాను, ఈవెన్ అరబ్ కంట్రీస్లో నేను ఇన్నున్నాను, లోపల అంటే ప్రార్థనా మందిరాల లోపలికి వెళ్ళే వరకు కూడా మహిళలకి స్వేచ్ఛ ఉంది, కానీ భారతదేశంలోనే అది లేదు. ఎందుకని అది మిగిలిన మతాల్లో కూడా ఒక భారతదేశం లేదా పాకిస్తాన్ ఈ చుట్టుపక్కల దేశాల్లోనే ఈ కల్చర్ ఎందుకు ఉంది? ఒకటి మీరు లాంటి దేశాల్లో లోపల మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి మతంలోనూ కూడా ఈ వివక్షత ఉంది. ఈ వివక్షత మొదట్లో లేదు, ఎందుకంటే ప్రతి ప్రపంచ దేశాల్లో ప్రతి మతం యొక్క చరిత్ర మాతృదేవరత్ ఆరాధనతోనే మొదలైంది. ఆ తర్వాత మగదేవతలు వచ్చి ఆ ప్లేస్ని ఆక్యుపై చేశారు సమాజం మార్పుల్లో. కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఆమోదించాల్సింది ఏంటంటే, మతం కన్సల్టేట్ అయ్యే వరకు విమెన్ ఆర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ఇట్, అది గుర్తుపెట్టుకోవాలి. మహిళలు పవిత్రంగా ఉండేవాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడు బృంద ఆశ్రమం ఉంది, బృంద అంటే తులసి, ఆ ఆశ్రమంలోకి పురుషుల అనుమతి లేదు అనేది మీరు విక్రమార్యుషయం చదివితే తెలుస్తుంది. ప్రాచీనంగా మనం చదివింది మాత్రమే సనాతనం అనుకుంటే అక్కడ సమస్య వస్తుంది. కాబట్టి మొట్టమొదటి విషయం మనం ఆమోదించాల్సింది ఏంటంటే, ఎంత వైవిధ్యభరితమైంది, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో, వీళ్ళు మాట్లాడుతుంది మొత్తం వైదిక బ్రాహ్మణత్వం నుంచి మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఉండే రకరకాల ఆరాధనా పద్ధతులు చూస్తే మీకు ఇవేమీ అక్కడ పనిచేయవు, మగవాళ్ళని అనుమతించని చాలా ఉన్నాయి. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, విదేశీ మతాలన్నీ ఏవో వివక్షత లేకుండా ఉన్నాయి అనకండి మీరు, అవన్నీ స్త్రీయే పాపానికి కారణం అని చెప్పి మొదలుపెట్టిన క్రిస్టియానిటీ కూడా, ఇవి ఇద్దరు పురుషులు అయితే ఒక స్త్రీకి ఒక స్త్రీ ఇద్దరు స్త్రీలకు ఒక పురుషుడు సమానం అని చెప్తున్న ఇస్లాము ఉంది. కాబట్టి నేనంటుంది ఏంటంటే, మతాలు హోల్సేల్గానే ఒక కన్సాలిడేటెడ్ ఆర్గనైజ్డ్ రూపం తీసుకున్నప్పుడు స్త్రీలని అణిచివేసే తొక్కేసే అది కొనసాగుతుంది. ఇది ఇందులో పోప్ ఇంతవరకు మహిళ ఎందుకు కాలేదు, ఏ మఠానికి ఒక మహిళ ఎందుకు లేదు, ఎందుకని మౌల్వీలు గాను అత్యున్నత స్థాయి ప్రవక్తలు గాను మహిళలు ఎందుకు లేరు, సెకండరీ రోల్లోనే ఎందుకున్నారు మతాల్లో? కాబట్టి మాకు వివక్షత లేదు అని డబ్బాలు కొట్టుకోవడం కాదు, ప్రాథమిక దశలో వేదం ఋగ్వేదంలో పేర్కొన్న 8 ఋషికలు ఎవరైతే ఉన్నారో, వేదాలు రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ తర్వాత ఎందుకు కనపడలేదు సాహిత్యంలో, వాళ్ళని ఎందుకు నిషేధించారు? ఓ ప్రక్కన యాజ్ఞవల్క్యుడు గార్గేయుని నీ తలకాయ పగులుతుంది నువ్వు విద్వత్ చర్చల్లో వస్తే అని చెప్పి జనకుడి సభలో అంత బహిరంగంగా ఎట్లా మాట్లాడగలిగాడు? కాబట్టి స్త్రీలని ఎట్లా నెట్టేశారు బయటకు అనేది ప్రతి మత చరిత్ర ఇదే చెప్తుంది. ఒక మతం కాదు, ఈ మాకు ఏ మతమైనా ఒకటే. రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గురజాడ గారు చెప్పినట్టు మతములన్నీ మాసిపోవును, మానవత్వం ఒకటే నిలిచి వెలుగునని చెప్పాడు. మాకు మతాలు అక్కర్లేదు, ఇది కాకపోతే దాంట్లోకి వెళ్ళండి, మాకేం పనిపాట్లేదా? అన్ని మతాలు ఏవైనా రంగులు వేరైనా అన్ని మతాల స్వభావం ఒకటే అని మాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మానవత్వాన్ని మేము అనుసరిస్తాం కాబట్టే హక్కుల గురించి మాట్లాడుతున్నాం. మతం కోసం మహిళలు కాదు, మతం కోసం మనుషులు కాదు, మనుషుల కోసం మతాలు తప్ప సంస్కృతి కూడా అంతే, అది కూడా వర్తిస్తుంది. దాన్ని కనుక మనం జీర్ణం చేసుకోకుండా ఆధిపత్యాలు కొనసాగించాలనుకుంటే ఆధునిక కాలంలో దాన్ని బద్దలు కొడుతుంది. రైట్, శ్రీధరాచార్య గారు చెప్పండి. దేవి గారు ఒక మాట అన్నారు, మనుషుల కోసం మతం తప్పితే మతం కోసం మనుషులు కాదు, మానవత్వానికే ఏ మతమైనా కానీ విలువ ఇవ్వాలి, అన్ని మతాల్లో కూడా ఆదిమ ఫస్ట్ స్త్రీ నుంచి అన్ని మతాలు కూడా తర్వాత స్త్రీని ఎలిమినేట్ చేస్తా వచ్చిన ఒక హిందూ అనే గారు. కానీ అనేక కుటుంబాల్లో తల్లి ఓ దిక్కు, అక్కయ్యలలో దిక్కు, పెళ్ళామ్మ దిక్కు, బిడ్డలో దిక్కు, మొగని రాసిన పాటి కుటుంబాలు లేవా చెప్పండి నాకు?
నేను చూపించాను కెమెరా పెట్టి, అది ఏంటో కెమెరా పెట్టండి, అది ఇంట్లో కెమెరా పెట్టండి. ఎన్ని కుటుంబాల్లో మగవాడు సంపాదించుకుంటే ఇంట్లో, మగవాడు సంపాదించుకుంటే ఇంట్లో పెట్టే శ్రీధరాచార్య గారు కుటుంబం అని కుటుంబంలో జరుగుతున్నది అనేది వాళ్ళది వ్యక్తిగత పంచాయతీ, వ్యక్తిగత పంచాయతీలు బయటికి అనేక మంది మొత్తం చెప్తున్నారు. మనం ఒక సామాజికంగా సామాజికంగా ఒక పెద్ద పెద్ద సమాజం మొత్తానికి సంబంధించిన ఒక అంశానికి సంబంధించి చర్చించుకుంటున్నాం. మంచి అన్నింటిలో ఉంటుంది. కాళిదాసు ఏం చెప్తాడు, సర్వత్ర ద్వే కుమతి సుమతి సంపదాపత్తి హేతు. మంచి చెడు మగవాళ్ళలో ఉంది, ఆడవాళ్ళలో ఉంది, అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంది. నేనేం చెప్తానంటే, ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి రోజు 2 కోట్ల ఆదాయం ఉంది. అయ్యా రోజుకు 1 కోటి ఆదాయం తీసి అన్ని గుళ్ళు రిపేర్ చేయించండి, ఎన్నో గుళ్ళలో శిల్ప సంపద ఉంది. అదే కాదు, ఇంకా అనేక దేవాలయ ప్రాపర్టీస్ అన్ని కబ్జా చేస్తున్నారు. పొలిటికల్ లీడర్స్, గ్రామ పెద్దలు, చివరి పంతులు అందరు కలిసి ఆ కోట్లు, వందల కోట్ల కేసులు పెండింగ్ ఉంటే వాటి గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వదు చెప్పండి? టెంపుల్ ప్రాపర్టీస్ వాటికి సంబంధించి మీలాంటి వాళ్ళు అందరూ కూడా కోర్టులను ఎందుకు ఆశ్రయించి ఉద్యమం చేయరు? శ్రీధరాచార్య గారు, మీలాంటి వాళ్ళు అంత ఆందోళన పడే వాళ్ళు అందరూ ఎందుకు బయటకు వచ్చి ఉద్యమం చేయరు? సమాజాన్ని మొత్తం కూడా శాసించే ఒక దీంట్లో ఉన్నవాళ్ళు మీరు అందరూ కూడా ఎందుకు మీరు బయటకు వచ్చి ఉద్యమం చేయరు? ప్రాపర్టీస్ కబ్జాలకు గురయ్యి కోర్టుల కేసులు నడుస్తుంటే నెక్స్ట్ డే జడ్జిమెంట్ ఎందుకు రాదు? ఇప్పుడు ఒత్తిడి చెయ్యండి, ఒత్తిడి చెయ్యండి. ఈ రోజు మహిళల హక్కుల కోసం వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. దేవాలయం కేసులను ఎంబడే పరిష్కరించండి, దేవాలయం భూమి దేవాలయానికి ఇప్పించండి. మా బ్రాహ్మణుడు మనుగొట్టిండు కదా, మరి దాని గురించి మాట్లాడండి. చల్లకుండా ఏం చేసిండు, కమిషన్ తీసుకొచ్చి మొత్తం బ్రాహ్మణుడు మనుగొట్టిండు కదా, ఏం చేసిండు అనక మాకు న్యాయం జరగట్లేదు. మాకైతే న్యాయం కోసం మీరు ఒత్తిడి చేయండి, ఒత్తిడి చేయండి. మెరిట్ ఉన్న వాడికి ఏమన్నా మీకు మంచి మంచి ఉద్యోగం ఇస్తున్నాం అన్నట్టు మనుగొట్టిండు, ఏముంది చెప్పండి? ఏం చేస్తుంది, ఎడబోతుంది సమాజం అంతా? మాకు న్యాయం, మాకు అన్యాయం చేసినప్పటికీ కూడా మంచి ముహూర్తం పెడతాం, మంచి యజ్ఞం చేసి మేము ఎంతో బాగుపడడం మేము కోరుకుంటాం. కొన్ని మానవుడు మనం వస్తున్నారు చివరికి అనక బ్రాహ్మణుడు ఎప్పుడు అనాదిగా కూడా బ్రాహ్మణుడు సమాజం బాగుపడాలని యజ్ఞం చేసినా, ముహూర్తం పెట్టినా, గుడిలో టీచర్ పనిచేసినా, మీడియా 60% బ్రాహ్మలే ఉన్నారు. బ్రాహ్మణులు పని చేసే దేనికి బాగుపడాలి? కులాలు మతాలు ఎవరు ఎంతమంది ఉన్నారు? బ్రాహ్మణులు జరగట్లేదు. బ్రాహ్మణులు ఎప్పుడు సమాజానికి హాని చేయం, మీకు మా నోట్ల మన్ను కొట్టడమే హాని చేయం సమాజానికి. రైట్ రైట్ వెంకటేశ్వర, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ బురద తల్లినా కులం అనేది రాదు అని చెప్పి వేదాలే చెప్తున్నాయి కదా శ్రీధరాచార్య గారు. ఆచరణ ఆచరణ ద్వారానే, ఆచరణ ద్వారానే వాళ్ళ కులాలు అనేది వస్తాయి. వాళ్ళ ఆచరణ ద్వారానే కులాలు వస్తాయి. చెప్పండి, ప్రమాణం చెప్తా. జన్మనా బ్రాహ్మణో జ్ఞేయ, బీజం వలనే బ్రాహ్మణుడు అవుతాడు. సంస్కారై ద్విజ ఉచ్యతే, జాతకర్మ నామకరణం చేసుకోండి. పురుషసూక్తం చెప్తా, చెప్తా దానికి అర్థం చెప్తానండి. చెప్తా ఇప్పుడు వినండి, అయితే వినండి. సంస్కారై ద్విజ ఉచ్యతే, జాతకర్మ నామకరణ ఉపనయనం ద్వారా సంస్కారం వస్తుంది. విద్యయా యాతి విప్రత్వం, శాస్త్రము శాస్త్ర అంగాలను అధ్యయనం చేసి చేస్తే విద్య వాడు విప్రుడు అవుతాడు. ఈ మూడు ఉన్నవాడు శ్రోత్రుడు అంతేగాని ప్రతివాడు నేను బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాలేడు. నేను ఇప్పుడు కుండవై చేస్తే నా కుండన కుండన అయ్యేది, ఆ కుండ వలిపోతుంది. అవసరం పని చేస్తే ఇప్పుడు పాడైపోతుంది. కనుక సమాజంలో ముక్కు ఏం చేయాలో, కన్ను ఏం చేయాలో, చెవి ఏం చేయాలో అన్నిటికీ దేవుడు ఆల్రెడీ అన్ని నిర్ణయించి పెట్టిండు. ఇవి ఏవి చక్కగా పనిచేస్తే అన్ని సమాజం అంతా బాగుంటుంది. అంతేగాని ఏదో బ్రాహ్మణుడు తిట్టినందువల్ల, మీడియా బ్రాహ్మణుడు నా మన ఎత్తి పోసినందువల్ల సమాజానికి ఒరిగేది ఏమీ లేదు. కనుక ఇంకోటి కాదు, ఎవరిని తిట్టడానికి ఒక మంచి అంశానికి సంబంధించి చర్చ. మీరు చెప్తున్నారు కదా రాజ్యాంగం గొప్పదా ధర్మం గొప్పదా అని. వేదంలో పురాణాల్లో రాజధర్మం అనేది ఒకటి ఉంటుంది. వినండి వినండి, వేదంలో పురాణాల్లో ఇతిహాసాల్లో రాజనీతి పొలిటికల్ సైన్స్ ఏ ఎట్టిట ఉండాలో అవన్నీ కూడా మీకు పుస్తకాల్లో ఉన్నటువంటి వాటిని క్రమక్రమంగా మారి లా రూపంకి వచ్చాయి. కొత్తగా ఎవరు లా కాకుండా ఊడిపడలేదు. చెప్పండి వెంకటేశ్వరరాజు గారు. అదే ఏంటంటే, స్త్రీ శక్తి ఆదిశక్తి అని చెప్పేసి ధర్మం అన్నటువంటి ధర్మం ఒకటి హిందూ ధర్మమే. అది ముఖ్యంగా ఏదైతే ముందు ఆది అంతము అనేటువంటిది ఏదైతే ఉందో అదే ఆదిశక్తి. ఒకటి స్త్రీ పురుషుల మధ్య వివాదాలు తర్వాత విభేదాలు ఉన్నాయి అనేటువంటిది అది తప్పు. అది ఎప్పుడు కూడా ఈ సమాజం ఒప్పుకోలే, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇవాళ ఏదైతే మనం అంటున్నామో, సమాజంలో ఏదైతే చెడు జరుగుతున్నదో దాని వల్లే వేదాలలో ఉన్నది అనేటువంటిది కూడా చాలా తప్పది. వేదాలలో అన్నిటి సమానంగా ఉన్నాయి అనేటువంటిది వేదాలు చెప్పినటువంటి విషయం ఇది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, బురద జల్లుడు అనేటువంటిది ఒకసారి వేదాలలో ఇది ఉన్నది అది ఉన్నది అని చెప్పి అది చాలా తప్పది. వాళ్ళు ఇంకొక విషయం కూడా, మనోధర్మ శాస్త్రం కుల వివక్షత అనేటువంటి చెప్పాలంటే, వర్ణ వివక్షత అనేటువంటిది ఇవాళ జ్ఞానం ఉన్నోడు బ్రాహ్మడండి,
ఏ కులంలో పుట్టినా ఎక్కడ పుట్టినా ఏవిదున్నా బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే బ్రహ్మత్వం కలవాడు అని అంటాం. బ్రహ్మత్వము అంటే జ్ఞానం కలవాడు అని అర్థం. ఒక కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. ఇవాళ అనేక కులాలలో పుట్టేసి వాళ్ళు ప్రొఫెసర్స్ అవుతున్నారు, టీచర్స్ అవుతున్నారు, అనేక కులాలలో పుట్టి ఇంజనీర్స్ అవుతున్నారు. అది మాత్రం చెప్పడం అనేటువంటిది ఇంకా వర్ణ వివక్షత ఉన్నది అనేటువంటిది చాలా తప్పది. ఇంకొక విషయం అండి, ప్లీజ్ ప్లీజ్ ఇంకొక విషయం అండి. ఇవాళ ఏదో ఒక సంస్థల పేర్లు చెప్పి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారు అనేటువంటిది ఎప్పుడు కూడా అది అనడం కూడా చాలా తప్పు. ఇవాళ స్త్రీని గౌరవించేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో అది హిందూ సాంప్రదాయమే, హిందువులే, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పాయింట్ చెప్తాను, దయచేసి చెప్పండి. రామానుజుల విషయం తీసుకొచ్చారు. రామానుజుల వారు కూడా ఇంట్లో బ్రాహ్మణులు వస్తే, చదువుకునే వాళ్ళు వస్తే భార్య అన్నం పెట్టకపోతే సన్యాసం తీసుకున్నాడు. ఇది కూడా చూడండి మీరు, మొత్తం పురుషుని ఆశ సమాజాన్ని పాడేసి చెప్తున్నారు కదా. ఇంట్లో అతిథులు వస్తే అన్నం పెట్టకుంటే, అది విసుక్కుంటే, భార్య విసుక్కుంటే సన్యాసం తీసుకున్న రామానుజులు కనుక చేతులు తోసుకుంటే అన్ని చాలా మంచి అన్ని ఉన్నాయి. చెప్పండి దేవి గారు, చివరిగా చెప్పండి. నోటికి అడ్డం పెట్టుకుని వెనక వీపుకి చీపురు కట్టుకొని నడిచి ఈ దేశంలో నడిచిన దళితుల సాక్షిగా హిందూ అగ్రవర్ణం ఏదైతే ఉందో, హిందూ దోపిడీ వర్గం ఏదైతే ఉందో, ఈ దేశంలో దళితుల్ని నిమ్మన కులాలని అడ్డంగా దోచింది, అది చరిత్ర. దానికి ప్రత్యక్ష ఉదాహరణ, దానికి వందల కొద్ది రచనలు రాసిన వాడు బిఆర్ అంబేద్కర్. మేము అవేమీ ఆమోదించాం, మేము మాత్రమే సత్యవంతులమే అని ఇల్లెక్కి అరిచినంత మాత్రాన అది సత్యం అయిపోదు. ఈ దేశంలో ఎవరైతే పరిశీలన చేశారో, చరిత్ర గురించి, వాస్తవాల గురించి ఎవరైతే మాట్లాడారో, వాళ్ళందరూ ఈ వివక్షతల్ని చాలా స్పష్టంగా ఎత్తి చూపారు. వాటిని మేము ఆమోదించాం. అది ఆమోదించడమే అవసరం లేనప్పుడు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అక్కర్లా, అది ఆమోదించడమే లేనప్పుడు, అది ఉంది కాబట్టే మనం ఆమోదించాం, ఉంది కాబట్టే రిజర్వేషన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ సామాజిక పరిస్థితులన్నీ లేవు, ఎవరో బుర్రజల్లట్లా వాస్తవాలు చూసే రాజ్యాంగం రాసుకున్నాం. కానీ రాజ్యాంగానికి అతీతంగా మేము బతుకుతాము అంటే ఒకటే చెప్పాలి, అదృష్టవశాత్తు ఈ దేశంలో స్వతంత్రోద్యమంలో ఎంతమంది సామాన్యులు పాల్గొన్నారంటే, ఈ దేశంలో పాకిస్తాన్ మాదిరిగా మతరాజ్యం ఏర్పడలా. పాకిస్తాన్ మాదిరిగా మతరాజ్యం ఏర్పడి ఉంటే ఇవాళ పాకిస్తాన్ ఏ దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో మనం ఆ దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేవాళ్ళం. కొంతమంది మహానుభావులు ట్రై చేస్తున్నారు ఆ దశకి తీసుకెళ్దామని, హిట్లర్ రాజ్యం స్థాపిద్దామని, మిలిటరీ రూల్ పట్టుకొద్దామని ఓవర్ గ్లోరిఫై చేస్తున్న వాళ్ళ కొదవేం లేదు ఈ దేశంలో. ఇప్పుడు మీరు చెప్పిన డెమోక్రసీ ఎంత బాగుంది కదా, ఒక మాట చెప్పండి, మొత్తం మేమే పాడు చేసాం అంటుంది కదా. నేను ఒకటే చెప్తా, స్కూల్లో బ్రాహ్మణం ఏమంటానంటే, మిలిటరీ మొత్తం శర్మ, దూబే, ద్వివేది, త్రివేది అంత బ్రాహ్మణ ఆర్మీలో ఉంది, గమనించి చెప్తున్నా నేను. ఆర్మీ మొత్తం బ్రాహ్మణం జరుగుతుంది కదా, ఇది వద్దని నేను చెప్తా. నేను చెప్తా, ఇప్పుడు మీడియా 60% బ్రాహ్మణ లేరా, మనం మీకే మీడియా రాజ్యం లేదండి పోనీ, కాదు మీడియా బ్రాహ్మణ లేదా. ఇప్పుడు అన్ని చోట్ల అన్ని కులాలు ఉన్నారు, శ్రీ ఒక బ్రాహ్మణి పెట్టి దోషకు అన్యాయం చేసి ముండ మోపి బ్రాహ్మణి ఎరికిస్తున్నారు కేసులలో, చెప్పండి ఎన్ని కేసులు. రైట్ రైట్, ఇది దీనికి సంబంధించి రకరకాల వేదికలు ఉన్నాయి, న్యాయం చేయడం కోసం రకరకాల వేదికలు. మేము ఏం చెప్తామంటే, అనునిత్యం కూడా అమ్మని తిట్టినా, మాకు అన్యాయం చేసి మన ఇంట్లో మందు కొట్టినా, మా భూములు గుంజుకున్నా, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా, సమాజం బాగుపడా, దాని మీద ఉద్యమించండి అనే చెప్తున్నాం. దేవి గారు కబ్జాలు చేసిన ఇప్పుడు ఏం ఉద్దేశం చెప్పండి, అన్ని భూములు కబ్జాలు ఇష్టమైన ఉద్యమించండి అనే చెప్తున్నా. కాదమ్మా, ఇప్పుడు భూములు కబ్జా చేసే బ్రాహ్మణేనా, ఆడపిల్లలు రేపు చేసే వాడు బాబనాడేనా, మీ మమ్మల్ని బంధం చేస్తారు. రైట్ చెప్పండి వెంకటేశ్వర రాజు గారు, కూడా ఇక్కడ చర్చ పెట్టాలి. దేవాలయాల్లో బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పని అదే, రామానుజాచార్యులు చేసిన పని అదే, మధ్వాచార్యులు చేసిన పని అదే, నింబార్కాచార్యులు చేసిన పని అదే, వీళ్ళందరూ సమాజంలో ఉండేటువంటి కుళ్ళు తీసేయాలి అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పనే కాబట్టి వీళ్ళందరి ఆశయాలను మనం అనుసరిద్దామనేటువంటి పరిస్థితిలో ఉండాలి. కానీ దాన్ని ఏదో అభాండం వేసి, వాళ్ళ మీద అభాండం వేసి, వాళ్ళని ఏదో బురద తల్లాల్సినటువంటి అవసరం లేదండి. బిఆర్ అంబేద్కర్ చేసింది అందరూ కావాలనే ఒకప్పుడు ఉన్నటువంటి చరిత్ర ఇప్పుడు లేదు. ఇవాళ సమానంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులు ఇంకా పెరగాలనేటువంటి పరిస్థితులు అవి మనం ఆహ్వానించాలి. అంతేగాని గత చరిత్రను ఊరికే తవ్వుకొని అదేదో జరిగింది, ఇక జరగబోతుంది, ఏంది అది,
ఇప్పుడు జరుగుతున్నటువంటి మంచి ఆహ్వానిద్దాం, కానీ మంచిని ఆహ్వానిద్దాం, మంచిని ఆహ్వానించి మంచి జరిగేటువంటి పరిస్థితులు చెప్తాం. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్ లో మళ్ళీ కలుసుకుందాం. స్టేట్ యూనిటాస్.